We'll be right back.
శంకర నాగాభరణ కరుణాభరణ హరశ్చంద్ర సాంద్ర జ్యోతిష్ణ సముజ్వల ధవల దేహ ఛాయ గంగోత్తుంగ తరంగ అన్న భంగిమ రంగదు ఉత్తమాంగ దుగ్ధీ ప్రప్రథమ దీపోపాగ్రి విషాగ్రి జ్వాల సర్వ సబంధీపుట కరకంఠ అమందానంద ముఖారవింద బాలేందు సుందర చందర అక్షని అరుణాగదాక్ష దీక్షలేక్షణ దాక్షాయనే దక్షిణార్థాంగ వ్యాఖ్య చర్మాంబరాలంకృత ధమ ధమరనాద వినాద వినోద ప్రమోద నందీశ్వర భృంగీశ్వర చందీశ్వర భోదగన పరివేక్షిత ఖండల మండిత సింహోసిష్టమయ్యప్పు భగద్రూపంబు నేత్ర పరవంబదురాది ఓం పార్వతీ ఓ నమో నమః
స్మరణ చేయవని. సందర్భ ప్రకల్ప ఎవడవరా నీవు? రోజంతా పొలంతో భాగమున అరవీర కంఠరక్త ధారా వసంత చూడవల్ల సునగ నా సామీప్యమని ఆ కవన నాటికి సూత్రధారం జానంతుకుంటున్నేమిరా ఎవడవరా? శుభనామం నీకు ప్రియమా? ఆ ఖచ్చితంగా ఆ పిరికి పంథ ఆ తాంత్రికవాద నామ పట్టణం ఎంతో మానకుంటేవా? ఆ లేదు లేదు, నోటపడిన పాత పాట కదా. అంత తొందరగా మరుగు రాక ఏదో పాడితిని కానీ మరేమీ లేదు. సరే సరే, రాక్షేంద్రులకు క్షమమేనా? కాలాక్ష కర్మ కటాక్ష వీక్షణ లబ్ధుండీర చోనాయకుని క్షమమునికేమి కొరత? నీ క్షమమికన ఉన్నవాడను కానీ బ్రహ్మమానస పుత్ర క్రొత్తగా చెప్పమలినా అది నేను ఏనాడు కాను ఎప్పుడు కాను ఇంటి కాను ఎంతగా నన్ను కీర్తించలేదు. మరి ఈనాడు నా గృహం వద్దకు వచ్చి నువ్వు ఇంతగా ఇంకెంతగా కీర్తించుతున్నావంటే నీలో ఏదో మర్మము దాగి ఉన్నది. సరి, ఇంతకు శ్రీహరి ప్రస్తుతము ఎక్కడ ఉన్నాడో మాత్రం నీవు తెలియవలసలేదు. ప్రస్తుతము నా వైకుంఠము మాత్రము లేడు. ఏమి వైకుంఠము? పారిపోయినా? పారిపోయినో లేక అవతారమే మారిపోయాను. ప్రస్తుతమున ఆ శ్రీమన్నారాయణే కాదు, లక్ష్మీ నాగేంద్రులు కూడా కనిపించడలేదు. ఏమైనారో పాపము ఏది ఎట్లేడు? ఇది లోకము కదా, ఎవరికి తోచట్లు బాగుంటుంటే కనుకుంటలేదు. ఇంతకు ముందే దేవేంద్ర స్వర్గలోకం మీద అజ్ఞాతవాసము చేయించున్నది కదా, ఇంకనేమి ఆ దేవేంద్రుడితో పాటు నీ ఉపేంద్రుడు కూడా ఆ స్వర్గలోకములకు ఉద్యోగాలు అయ్య
ఎప్పుడైనా ఎక్కడైనా కనబడకపోవునా? కనబడునో మాయావి. అయినను నీ మాట వినినా నాకొక మాట గుర్తుకు వచ్చింది. అయినా నీకు తెలియకపోయినప్పుడురా నేను చెప్పుటప్పుడు మాట్లాడుచుంది. అయినా నీవు నా వద్దకు వచ్చి ఈ సంశయమైన మాట్లాడుచున్నావంటే కయ్యానికి కాలు దువ్వుతారు. అయినా నిన్నెదిరింపగల సత్తా సామర్థ్యము ఎవరికున్నది? ఆ శ్రీమన్నారాయణ వాడే భయపడి పారిపోతున్నాడు. ఇప్పుడు వాస్తవం చెప్పింది అయినను మరి నేను చెప్పవలసినది ఏమిటంటే, మరి నేను చెప్పవలసినది ఏమిటే నారాయణ, ఒకవేళ చెప్పినా ఏమి జరుగును, చెప్పని సో ఏమి జరుగును? ఇప్పటికే ఈ లోపల పలు కాపులు వలె ఈ నాకుడు జగడాల మారి జగటీలు మారి కళ్యాణ మారిని నన్ను ఆడిపోసుకుంటున్నారు. అయినా నాకెందుకులే నారాయణ నారాయణ నారాయణ. లోకములో నారదులు కళ్యాణ మారి జగడాల మారి జగీళ్ళ మారని ఆడిపోసుకుంటున్నారా? మరి వాస్తవంగా నీవు కయ్యాల మారివి కావా, జగడాల మారివి కావా? నీవు కయ్యమో లేక నీవు రగడమో లేక నీవు నా గృహము వద్దకు రానే రావు చెప్పవలసిన విషయం మరియు సూటిగా చెప్పక మనసులో నిష్క్రమించడం నీవంటి ఉద్యమ లక్షణం కాదు. చెప్పవలసిన విషయం మరియు సూటిగా చెప్పము. ఆ తక్షణ భారతదేశంలో ఏమి జరగబోతున్నది? దక్షిణ భారతదేశమున దండకారణ్యమున విశ్వామిత్రుడు ఎత్తుమిగే తలపెట్టుచున్నాడు. అదిను నీ వంటి త్రోవైన వారు అనుకుంటుంటే నా చెవిడి కాస్త పడినది. అది నీకేమో విశ్వామిత్రుడు మరలా యజ్ఞము చేయుచున్నాడా? ఎన్ని మరలు యజ్ఞము చూసిన చేసిన బుద్ధరాజపుత్రులకు చూసేదను. చందకారణ్య ప్రాంతముల విశ్వామిత్రుడేమో మరణ యజ్ఞము చేయుచున్నాడు. యజ్ఞము గాఢపుత్రులకు ఈ విషయము మన మాదక సమాహతో చెప్పి వరుక్ష మందే పరిగిరుడు. నిగుంభ దుర్ముఖ దుర్ముఖాక్ష నరాంతక సురాంతక మహాకాయ క్షార ప్రతిసుక కళావద మహానుడుతో నెల్లి అటగా తాతక సురపలక చంద్రాజ్యానికి దారా జలంబుతో ఏకి పూర్చి ఆ విశ్వామిత్ర ంపుడు శ్యామక ఆ కొండజమ్ము దేవ దండములను గడ్డంగా కూర్చుచ్చునంటింపుడు మీకు చేజిట్టిన దేవతను అక్కడ తీరాని తిరిగి ఆగలరందువా? ఏమి నారదా, సర్వలోక శాసనకర్తలకు నాకు ఈ కారణము సాధ్యమగున బహుకృతి విధ్వంస కారణభూతులను నన్ను ఎదురుచుమారుందా? తాను కాను నేను కథ నమ్మిన మదన నమ్మ తాను దైత్యాన్ని చూచి ఆ దేవేంద్రుడిని పొరపడుచుంటుగా ఏమి? నేను పొరపడిన మాట ఏమి కాని నీవు తొందరపడిన మాట మాత్రమే వాస్తవం. త్రిశంక స్వర్గ నిర్మాణ కర్తడు విశ్వామిత్రుడు. దీక్షణ జీహ ప్రభావం వచ్చి ప్రసక్త సుత శతకముల పత్ని పీఠములు చేసిన విశ్వామిత్రుడు. హరిశ్చంద్ర సార్వభౌముడంతటి వాడినే ముప్పు తిప్పల పెట్టి మూడు సముద్రం నీరు ద్రావించిన విశ్వామిత్రుడు. అట్టి యోధుడైన విశ్వామిత్రుడు తక్కిని మునిలవని సామాన్యుడనుకుని పొరపడుచున్నావు. తప్పునైనా తప్పు, విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు. విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, సామాన్యుడుగా ఇంకేమైనా ఉన్నదా? తీర్చినారదా ఆ విశ్వామిత్రుని యొక్క గుణగణములు గురించి నీకేమి తెలియదు? ఆ విశ్వామిత్రుడు పవలించుతున్న రాజ్య లక్ష్మణ పరమ చేత కప్పటి అరవల కాగి ఆకులు ఆకులు మెలిచి ముక్కు మూసుకుని మాల కూర్చున్న నీవు నాకు కావలసిన వాడమంత చేత ఆ విశ్వామిత్రుని శక్తి సామర్థ్యం గురించి ఇంచుకు తెలియపరిచింది. కానీ అంతవరకు పోయిన మన వీరుడు
ఒకవేళ అపజయమునొచ్చు ఒకవేళ నీ మాటలో ఎక్కువ మరైన పరామర్శలా లేక పరిహాస ప్రసంగముల పరామర్శలా లేక పరిహాస ప్రసంగముల ఈ లోపల శక్తి నీ కింద పూర్తిగా తెలియదు. ఏమి మునీశ్వరుడు అంతటి ఘనుడా ఈ లోపల సూతుల రసాతుల మహాతుల భూతుల చతుర్దశ భూమిక శాసన దండనాధిరాజు దక్షిణాధి నేను అగ్ర సురాసుర గరుడ గంధర్వ కిన్నరోల కుంపురుషు పుత్ర సాధానికి హుందార కిన్నిక అమెరికన్ కింకిని కనకర జన స్వరాలాప మేలు కాల్చు సార్వభౌములను నాకిప్పుడు కొంటు కడుపు నిండినది. ఆ విశ్వామిత్రుడు పట్టిన పట్టు వీడు పోయిన ఈ రావణాసురుడు ఆ యజ్ఞను ధ్వంసం చేయక మాండు. ఆహా, అంతకన్నా నాకు కావలసినది ఏమున్నది? నా సృజీపురం కలహపరి పదం తప్పగా నా నోరు ఒకడూరుచున్నాను కదా. ఆహా, దేవదేవ పరంధామ లీలా మనసు విగ్రహ, నిన్ను నమ్మిన వారికి ఎన్నడూ ఎప్పుడు ఏ కొరతయూ లేదు కదా. పరంధామ నీలమేఘ శ్యామ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటను ప్రెస్ చేయడం మర్చిపోకండి.